హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి స్నాక్ రెసిపీ షేర్ చేసుకుంటానండి. అది వచ్చేసి పనస పువ్వులు. నేను వచ్చేసి ఒకే పిండితో 3 టైప్స్లో చూపిస్తానండి. ఒకటి పనస పువ్వులు, రెండోది వచ్చేసి గవ్వలు అంటారు కదా అవి, థర్డ్ వన్ వచ్చేసి అదే పిండితో నేను రోజెస్లా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి చాలా యమ్మీగా ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. పదండి అయితే మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా, దాని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేశారంటే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పోస్ట్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఓకే, అయితే మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను పిండిని మిక్స్ చేసేసుకుంటున్నాను. దానికోసం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని సాల్ట్ని మెల్ట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో మైదా పిండి కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో వచ్చేసి నేను ఆయిల్ బాగా హీట్ చేసేసి ఆ హీట్ అయిన ఆయిల్ని ఈ పిండిలో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి, చేయి కాలుతుంది. అందుకనే నేను ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత అంతా మిక్స్ అయిన తర్వాత చేత్తో మిక్స్ చేశాను. తర్వాత ఇందులో సరిపడగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఈ పిండిని పూరి పిండిలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే మైదాపిండి యూజ్ చేస్తున్నానండి. చాలామందికి మైదాపిండి ఇష్టం ఉండదు కదా, మైదాపిండి అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే గోధుమ పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. ఇలాగా ఆయిల్ హీట్ చేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల ఈ పనసపూలు వచ్చేసి చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి, లేకపోతే మెత్తగా వస్తాయి. అందుకనే నేను ఇలాగా ఆయిల్ హీట్ చేసేసుకుని యాడ్ చేసుకున్నాను. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో డాల్డా కూడా మెల్ట్ చేసేసుకుని యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే పిండిని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ పిండి వచ్చేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అప్పుడే క్రంచీగా వస్తాయి. తర్వాత ఇది వచ్చేసి ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. అందుకనే నేను ఒక బౌల్తో ఈ పిండిని క్లోజ్ చేసేసుకుని ఒక 30 మినిట్స్ రెస్ట్ అయితే ఇచ్చేసాను. ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఇవి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నేను 3 టైప్స్లో చూపిస్తాను అన్నాను కదండి. ఫస్ట్ అయితే నేను పనస పువ్వులు తయారు చేస్తున్నాను. దానికోసం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక చిన్న బాల్ లాగా తీసుకుని ఇలాగ పూరిలాగా ఒత్తేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఒత్తేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న పూరికి ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్ కట్ అవ్వకుండా సెంటర్లో ఘాట్లు పెట్టుకుని తర్వాత ఇలాగ రోల్ చేసేసుకోవాలి. అంతే, పనసపువ్వులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలాగ చిన్ని పిండి ముద్దను తీసేసుకుని ఇలాగ పూరిలాగా ఒత్తేసుకుని తర్వాత చాక్తో ఘాట్లు పెట్టేసుకుని రోల్ చేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. మనకి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతాయి. చూసారు కదా, ఇలా ఘాట్లు పెట్టేసుకుని ఇలా రోల్ చేసేసుకోవాలి. అంతే, ఇలాగ నేను మిగతా పిండిని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత రెడీ చేసుకున్న పనసపువ్వుల్ని అందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. ఇవి మైదా పిండితో చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి, ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోయినట్టు ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, రెడీ అయిపోయాయి. నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకుని అలాగే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మా పనసపూలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి వాటిని పాకంలో వేసుకోవాలి. షుగర్తో పాకం రెడీ చేసుకుని దాంట్లో వేసుకోవాలి.
ఈ లోపల నేను ఇవి చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే నేను సేమ్ అదే పిండితో రోజెస్ లా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానని చెప్పాను కదా, అవి ప్రిపేర్ చేస్తున్నాను. గవ్వలు, పనస పువ్వులు, రోజెస్ 3 ప్రిపేర్ అయిపోయిన తర్వాత పాకం చూపిస్తాను. అప్పుడు మొత్తం అన్నిటిలోని పాకం వేసేయడమే అంతే. ఫస్ట్ అయితే ఈ రోజెస్ ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న పిండి ముద్దని తీసేసుకుని ఇలాగా బాగా థిన్గా రోల్ చేసేసుకున్నానండి పూరీలాగా. ఆ తర్వాత ఏదైనా సర్కిల్ కట్టర్ తీసుకుని ఇలాగా కట్ చేసుకోవాలి. నా దగ్గర ఏది కట్టర్ అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను గ్లాస్తో కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ సర్కిల్స్ని వచ్చేసి ఒక దాని మీద ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. ఈ సర్కిల్స్ ఎన్ని పెట్టుకుంటే ఫ్లవర్ అంత పెద్దగా వస్తుంది. ఆ తర్వాత ఈ సర్కిల్స్ అన్నింటినీ కూడా ఇలాగ రోల్ చేసేసుకుని సెంటర్కి కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం ఇలాగ ఓపెన్ చేసుకోవాలి పెటల్స్ని. ఇలాగ రోజ్ ఫ్లవర్స్ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇంకొన్ని రోజ్ ఫ్లవర్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న బాల్స్ వచ్చేసి గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ అయితే గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇందాక చిన్న చిన్న బాల్స్ చూపించాను కదండి, వాటిని ఇలాగ ఒక కొత్త దువ్వెని తీసుకుని దానికి వేసి ఇలాగ రబ్ చేస్తుంది అంతే గవ్వలు రెడీ అయిపోతాయి. చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా రబ్ చేసుకోవాలి. ఈ గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మోల్డ్ ఉంటుందండి, ఆ మోల్డ్ ఉంటే దాని మీద చేసేసుకోవచ్చు. మేమైతే ఒక కొత్త దువ్వెని తీసుకుని దాని మీద ప్రిపేర్ చేసేసుకుంటాము. చూసారు కదా మా గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాకే ఆయిల్ హీట్ చేసి పెట్టేసుకున్నాం కదండి పనస పువ్వులు ప్రిపేర్ చేయడం కోసం. ఆయిల్ హీట్ అయిపోయి ఉంది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని కూడా అందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే కొన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బయటకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుంటుంది. అలాగా ఒక 2 బ్యాచెస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నీ కలిపేసి ఒకసారి మళ్ళీ వేసేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి చాలా క్రంచీగా వస్తాయండి, బాగా కుక్ అవుతాయి. చూసారు కదా నెక్స్ట్ బ్యాచ్ వేసుకుంటుంది. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవి కూడా అందులో వేసేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటుంది. చూసారు కదా అవి కూడా వేసేసింది. ఇలాగా గవ్వలన్నింటినీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకుంది. ఆ గవ్వలన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా రోజెస్ని కూడా వేసేసుకుని వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటుంది. ఈ రోజెస్ వచ్చేసి చాలా కొంచెమే ప్రిపేర్ చేసామండి, ఎందుకంటే ఇవి ప్రిపేర్ చేయాలి అన్న ఐడియా నాకు లాస్ట్లో వచ్చింది. కొంచెం పిండే ఉండగా నాకు ఐడియా వచ్చింది, అప్పుడు ఇన్స్టెంట్గా అలాగ ప్రిపేర్ చేసేసాను. బాగున్నాయి కదా అని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించాయి ఈ రోజెస్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా ఫైనల్గా మా గవ్వలు, రోజెస్ అండ్ పనస పువ్వులు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసేసుకుని వీటన్నిటినీ కూడా ఆ పాకంలో వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే పాకం ప్రిపేర్ చేయడం కోసం ఒక పాన్ తీసుకుని అందులో షుగర్ యాడ్ చేసుకుని లైట్గా వాటర్ యాడ్ చేసుకుంది. ఫస్ట్ అయితే ఈ షుగర్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా మెల్ట్ చేసేసుకోవాలి, డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకోకూడదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మా మమ్మీతో హై ఫ్లేమ్లో పెట్టేసే మమ్మీ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పాను, అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది అని చెప్పింది. నాకులాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఇది వచ్చేసి మా మమ్మీ ప్రిపేర్ చేస్తుందండి. ఫస్ట్ అయితే మనం షుగర్ యాడ్ చేసుకోగానే సిమ్లో పెట్టేసుకుని షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకుని పాకం రెడీ చేసుకోవాలి. ఈ పాకం వచ్చేసి ఉండపాకం రావాలి, గట్టి పాకం. మనకి ఈ పాకం రెడీ అయ్యిందని ఎలా తెలుస్తుందంటే ఒక చిన్న బౌల్లో కొంచెం చల్లటి వాటర్ తీసుకుని అందులో రెడీ చేసుకున్న పాకాన్ని కొద్దిగా వేసుకుని మనం ఆ పాకాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర చేయడానికి ట్రై చేస్తే అది ఒక బౌల్లా ఫామ్ అవ్వాలి. అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే, దీన్ని ఉండపాకం అంటారు. ఇలా రెడీ అవ్వాలి. చూసారు కదా మా పాకం అయితే రెడీ అయిపోతుంది. చూడండి బౌల్లాగా ఫామ్ అయిపోయింది కదా, ఇలా ఫామ్ అయితే ఈ పాకం రెడీ అయిపోయినట్టే.
ఈ బాల్ వచ్చేసి ఒక గట్టి బాల్ లాగా రెడీ అవ్వాలి. చూసారు కదా, అలా రెడీ చేసుకోవాలి. ఫైనల్గా మా పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వీటి మీద ఆ పాకాన్ని యాడ్ చేసేసుకోవడమే. మా మమ్మీ వీటి మీద పాకం యాడ్ చేయడం కోసం పనస పూలన్నిటినీ ఇలాగ ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ పాకంలో యాడ్ చేసేసుకుంటే కనుక ఇవి బ్రేక్ అయిపోతాయి, అందుకని ఇలాగ ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకుని పైనుండి పాకం యాడ్ చేసుకుంది. తర్వాత ఇంకా గవ్వలు అయితే పర్వాలేదు కదా, వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవచ్చు కాబట్టి మిగిలిన పాకంలో ఈ గవ్వల్ని కూడా యాడ్ చేసేసుకుంది. చూసారు కదా, ఇది వచ్చేసి చాలా ఫాస్ట్గా గట్టిపడిపోతాయండి. నేను ఈ రెసిపీ వచ్చేసి బిగినర్స్ కోసం చెప్తున్నాను, వాళ్ళకి తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. ఇలా మనం యాడ్ చేయగానే వెంటనే ఇలాగా క్రిస్టల్గా ఫామ్ అయిపోతుంది, అందుకని యాడ్ చేసేసుకుని ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం చల్లబడిందంటే ఇలాగా పైకి వైట్గా మళ్ళీ షుగర్లా ఫామ్ అయిపోతుంది. ఇందాక పాకం యాడ్ చేసుకుంది కదా, వాటిని ఒకసారి ఇలాగా ఫ్లిప్ చేసేసుకుంటుంది. చూసారు కదా, మా పనస పువ్వులు, రోజ్ ఫ్లవర్స్ అండ్ గవ్వలు కూడా రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉన్నాయి కదా. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటాయి. ఫైనల్గా వీటిని ఒక 8 కంటైనర్లో పెట్టేసుకుంటే కనుక మనకి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. మా మమ్మీ వచ్చేసి వీటిని ఇంకా సర్వింగ్ ప్లేట్స్లోకి తీసేసుకుంటుంది. చూసారు కదా, పనసపూలు బాగా విచ్చుకున్నాయి కదా. పిండిని మనం బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఇలాగ బాగా విచ్చుకుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి, బాగా పొంగుతాయి. అందుకనే నేను పిండిలో హీట్ చేసిన ఆయిల్ అది వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. మనం పిండి బాగా మిక్స్ చేసుకుంటే ఇవి బాగా రెడీ అవుతాయి. చూసారు కదా, చాలా యమ్మీగా ఉన్నాయి కదా. మీకు ఎలా అనిపించింది? ఇలాగ ఒక పిండితో 3 టైప్స్ చూపించాను కదా, మీకు ఎలా అనిపించింది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు గనక మా రెసిపీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా ఈ రోజ్ ఫ్లవర్స్ ఎలా అనిపించినాయి అని పర్టికులర్గా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతేనండి, ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.